ఒకప్పుడు సర్కార్ దవాఖానా అంటే భయపడేవారు, నేడు నిర్భయంగా వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. ప్రభుత్వాలు దృష్టి సారించి ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరచడంతో పెద్ద సంఖ్యలో రోగులు తరలి వస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొడుతూ ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా సేవలు అందిస్తుంది వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రి. ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొడుతున్నారు ఇక్కడి వైద్యులు. ప్రైవేటు ఆసుపత్రులతో ఏమాత్రం తీసుకునే విధంగా వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు పలు రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతిరోజు దాదాపు వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి 100 నుండి 200 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారంటే ప్రజలకు ఏ విధంగా నమ్మకం ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సర్కార్ దవాఖానా అంటే భయపడేవారు నేడు నిర్భయంగా వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ మానస మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం ఏర్పడిందని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. వేములవాడ మండలం తిప్పాపూర్లో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే మరింత ఎక్కువ సంఖ్యలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు భావిస్తున్నారు. పొద్దుగాల మధ్యాహ్నం అన్నం పెడుతుండ్రు 12 ఇటుకి, మళ్ళా 9 ఇటుకి ఇడ్లీ ఇస్తుండ్రు. ఇడ్లీ ఇచ్చినాక మళ్ళా రాత్రి 9 ఇటుకి ఉప్మా పెడుతుండ్రు, పొద్దున 7 ఇటుకి పాలు పోతుండ్రు. అన్నీ మంచిగానే చేస్తుండ్రు. మంచిగా మాకు అక్కడ ప్రైవేట్ దవాఖానలో పోతే 50-60 వేలు అవు అసుంటి. అప్పుడు వాళ్ళు మంచిగానే చూసుకుంటుండ్రు, మేడాలు మంచిగానే చూసుకుంటుండ్రు. ఏది కావాలంటే అది మంచిగా అరుచుకుంటుండ్రు, మళ్ళీ మంచిగా చూస్తుండ్రు. డాక్టర్లు మంచి అందుబాటులో ఉంటారు, ఉంటున్నారు. ఇప్పుడు ఏది అన్నది అది ఇస్తుండ్రు, మంచిగా చెప్తుండ్రు. అంటే ప్రైవేట్ హాస్పిటల్తో పోల్చుకుంటే మళ్ళీ 50-60 వేలు అవు మాకు. ఇప్పుడు లేని వాళ్ళకు ఆ సార్ మస్తు సాయం చెప్తుంది. ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారమ్మా మీరు? కోడలు తీసుకొచ్చి 50 వేలు అవు. ఇప్పుడు లేని వాళ్ళ పరిస్థితి అయితే చచ్చిపోయే కాలం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఒడి కానీ కేసీఆర్ కిట్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణనలోకి తీసుకొని వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రి అన్ని విధాలుగా ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తుంది. సో ప్రస్తుతం ఏంటంటే కేసీఆర్ కిట్ రాకముందు ఎట్లా ఉండేదో ఇప్పుడు ఎట్లా ఉంది అనేది కొంచెం డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మాకు డైలీ ఓపీడీ గర్భవతిలో వచ్చేసి అరౌండ్ 100 మంది వరకు వస్తున్నారు. 100 మందిలో మేము వాళ్ళకి సంబంధించిన అన్ని పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. పరీక్షలు చేసి రక్తహీనత ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ చూపించడము, అట్లాంటి ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అన్నిటికీ మేము ఒక సెపరేట్ కౌన్సిలింగ్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పోషకాహారంకి సంబంధించిన కౌన్సిలింగ్ కానీ బిడ్డ ఎదుగుదలకి కావాల్సిన కౌన్సిలింగ్ కానీ ఏమేమి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఓవరాల్ 9 నెలల్లో అనేవి అన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. హై రిస్క్ ప్రెగ్నెన్సీని కేటగిరైజ్ చేయడం జరుగుతుంది. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేటగిరైజ్ చేసి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు డేంజరస్ సైన్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా తల్లి పాల యొక్క విశిష్టత ఏంటి అనేది తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. తల్లి పాలు ఎట్లా ఇవ్వాలి, ఇస్తే ఏం లాభాలు ఉంటాయి, ఇవ్వకపోతే ఏం నష్టాలు జరుగుతాయి అనేవి కూడా మేము కౌన్సిలింగ్లో చెప్తాము. అవే కాకుండా జనరల్ ఓపీడీ కింద కూడా మా ఎన్సీడీ అనేది స్టార్ట్ అయింది. ఎన్సీడీ అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అంటే మధుమేహము అండ్ బీపీ పేషెంట్స్కి కూడా మేము మంచి ప్రైవేట్లో దొరికే అధునాతనమైన టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. దయచేసి ప్రజలు కూడా ఈ సద్వినియోగాన్ని వినియోగించుకోవాలి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వాటికి సంబంధించిన టెస్టులు కూడా మేము అన్నీ చేయడం జరుగుతుంది. షుగర్ టెస్ట్ కానీ ఇంకా బీపీకి సంబంధించిన లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లు అవన్నీ మేము క్యాంప్స్ పెట్టి కూడా చేయడం జరుగుతుంది.
సో ఇంకా ప్రజలలో మా మీద ప్రభుత్వ ఆసుపత్రి మీద నమ్మకం అయితే పెరిగిందని నేను అనుకుంటున్నాను. బికాజ్ అది డైలీ ఓపీడీ మాకు అరౌండ్ 200 వస్తుంది, దానికి ఇదే నిదర్శనం అని కూడా చెప్పొచ్చు. సో ఇదే ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకొని దయచేసి ఈ సదుపాయాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.